ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. 5 జిల్లాల్లో 856 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 720 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొనుగోళ్లలో ఈసారి మహిళా సంఘాలు కీలక భూమిక పోషిస్తుండగా లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్లో రైతుల సమాచారం నిక్షిప్తం చేస్తుండడంతో నగదు వారి ఖాతాలకు జమ అవుతున్నాయి. అయితే లాక్ డౌన్ వల్ల కూలీల కొరత వల్ల మిల్లుల వద్ద లారీల అన్లోడింగ్ లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాలు సమస్యను అధిగమించేందుకు తూర్పారా పట్టిన తర్వాతే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లాక్ డౌన్ నేపథ్యంలో 2-3 గ్రామాలకొక్కటి చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ పెరగకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ అధికారులు తేదీల వారీగా రైతులకు టోకెన్లు జారీ చేశారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల రద్దీ పెద్దగా కనిపించడం లేదు. ఈ ఏడాది సాగునీరు పుష్కలంగా ఉండటంతో వరి సాగు ఆశించిన స్థాయిలో సాగు విస్తీర్ణం పెరిగింది. కొనుగోలు కేంద్రాల వద్ద తొలుత ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించామని అధికారులు తెలిపారు. గతంలో మా మండలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు 2 సెంటర్లు ఉండేటివి. ఇప్పుడు కరోనా వైరస్ వలన ఎక్కువ సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశం మీద గవర్నమెంట్ సూచనల మేరకు 15 ఐకేపీ సెంటర్లు మొదలు పెట్టడం జరిగింది. 60-50 వేల వరకు దాన్ని అంచనా వేసుకున్నాం. అంతవరకు కొంటాం. ఏ రైతు దగ్గర ఒక సంచి ఉన్నా ఒక కేజీ ఉన్నా కొనే విధంగా చివరి వరకు ప్రయత్నం చేసినాం సార్. అంతవరకు కొంటాం. ఇక్కడ సెంటర్లు అక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఊర్లలోకి వెళ్ళి కొనడం జరుగుతుంది. రైతులు ఎక్కడ పోకుండా అక్కడనే అమ్ముకోడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ ఊరికి అమ్మాలి ఖర్చు మాత్రమే ఇక్కడ వస్తాయి. మార్కెట్ లో అయితే దడవాయి, చాట కూలి, కమిషన్ అనేది అవన్నీ ఉంటాయి. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మిగిలింది. అంటే మహిళా సంఘాలకు క్వింటల్ కు 32 రూపాయలు కమిషన్ ఇస్తారు. ఈ కమిషన్ ద్వారా వాళ్ళ అన్ని ఖర్చులు భరించాలి. కొద్దిగా అన్లోడ్ ప్రాబ్లం ఉంది. రైస్ మిల్ కాడ అన్లోడ్ చేస్తే తొందర ట్రక్స్ వచ్చే అవకాశం ఉంది. మేము ఇక్కడ ఒడ్లు కొనుగోలు చేస్తున్నాము. రైతులతోటే కొనుగోలు చేస్తున్నాము. అమ్మాలి డబ్బులు రైతులతోటే ఇప్పిస్తున్నాం. మేమే తాళుంటే ఎంకికి తిప్పిస్తున్నాం. తాళుంటే తీసుకుంటాం. 41 కేజీ చేస్తున్నాం సార్. సంచి తూకం తీసేస్తున్నాం. తరుగుడు తీసేస్తాం. సబ్బు పెట్టినాం, నీళ్లు పెట్టినాం, శానిటైజర్ పెట్టినాం, మాస్కులు పెట్టినాం, కుర్చీలు దూరం పాటేయమని చెప్తున్నాం. కరోనా ఉందని అమ్ముతుంది సార్ ఇక్కడ, లేకపోతే మార్కెట్కు పోవాలి. ఇక్కడ అయితే సెంటర్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అయింది. సంవత్సరం కూడా ఇక్కడ రైతులకు కానీ సెంటర్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. లారీలు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు డైలీ లోడ్ అవుతున్నాయి. ఆన్లైన్ లో కూడా డేటా ఎంట్రీ చేపిస్తున్నాం. తాళ్ళు ఏం లేవు సార్. ఒకవేళ తాళ్ళు ఉన్నాయని తెలిస్తే మేము తూరు పట్టించి తీసుకుంటున్నాం. తేమ శాతం 14% ఉన్నవే తీసుకుంటున్నాం మేము. ఒకవేళ మనకు ఎక్కువ అనిపించినా కూడా ఒక రోజు వెయిట్ చేసి ఆరబెట్టినాకనే తీసుకుంటున్నాం. యాసంగిలో ఆలస్యంగా వరి సాగు చేసినందున ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. ఈ ఏడాది పీఎస్సీఎస్లు మాత్రమే కాకుండా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు రవాణా ఖర్చులు తగ్గిపోయి గిట్టుబాటు ధరలు లభిస్తోంది. టోకెన్లు జారీ చేయడం వల్ల రైతులు పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా పోవడంతో పాటు దళారుల బెడదలేదని, నాణ్యత ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తున్నామని మహిళలు తెలిపారు. ఈ సంవత్సరం అంటే ఇంకా ఇది కరోనా ఉంది కదా సార్, ఎక్కువ ఇక సంటాలు తక్కువ ఉంటుండే, పంట ఎక్కువ, రైతులు ఎక్కువ మంది ఉంటుంది, ఎక్కువ వస్తుండే, వర్షాకాలం ఎక్కువనే వస్తుండే. దూరం వేరే మండలాలు కూడా 40-50 కిలోమీటర్ల ఊర్లకు వెళ్ళి కూడా రైతులు తిప్పలు పడుకుంటారు. అవకారు కమ్ముకుంటే పైసా తక్కువ వస్తుందని, కట్ అవుతుందని, గవర్నమెంట్ ఉంటది అన్నట్లు దూరంకి వెళ్ళి కూడా వస్తుంది. ప్రస్తుతం నేను 2.5 ఎకరాలు వరి వేసాను. ఒక వారం రోజుల కింద హార్వెస్టర్ చేసిన కాకతపాడులో రైతు సోదరులకు ఇన్నే పర్చేసికి పెట్టింది. దానివల్ల వీడికి తీసుకొచ్చి షాంపిల్ తీసుకొచ్చి ఇక్కడ మినం వల్ల వాళ్ళకి చూపిస్తే కొద్దిగా తాళు ఉంది, తూర్పు తీసుకుని రండి అని చెప్పారు. మా వడ్లు అదే తేమ శాతం 11-12 వచ్చింది. ఒక 2 డేస్ మొత్తం తూర్పు తీసుకొని వచ్చాము. 1815 రూపాయలు రేట్ అని చెప్పాను. ఆర్ఎన్ఆర్ ఇంతకుముందు ఎక్కువ రేట్ వచ్చింది, ఇప్పుడు కొద్దిగా తక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది. మాకు కాకరపడలు పెట్టడం వల్ల మాకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గింది, ఒకటి లేబర్ ఖర్చు కొద్దిగా మాకు అది ఒక బెనిఫిట్ అయింది. వర్షం వచ్చినా నష్టం లేకుండా ఉండేందుకు బళ్ళు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ భవనాల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తేమ శాతం కొలిచే యంత్రాలు, తూకం వేసే యంత్రాలు, గన్నీ బ్యాగులు ప్రస్తుత అవసరాలకు సరిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. చేతులు కడుక్కునేందుకు నీళ్లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. 10 డేస్ అవుతుంది సార్ మేము స్టార్ట్ చేసి. 4 లోడ్లు పంపించేసినాం. 40% అయిపోయింది. ఇంకో 60% ఉన్నాయి. ఇంకా కొయిన్ వాళ్ళు ఉన్నారు, కోస్తున్నారు. ఇప్పటికీ మేము తీసుకున్న వాళ్ళందరివి ఆన్లైన్లో కొట్టేసినాము. కొట్టేసిన తర్వాత ఇంకా అమౌంట్ రాలేదు, వస్తుంది. ఇంకో 1 వీక్ అట్లా టైం పడుతుంది అన్న. కొనుగోలు విషయంలో రైతులు తీసుకు ఇంతకుముందు ఏమైందంటే అట్లా డైరెక్ట్ 8 నుంచే తీసుకెళ్తే తీసుకున్నారు సార్. సౌకర్లు తీసుకున్నారు, వేరే సెంటర్స్ వాళ్ళు తీసుకున్నారు.
ఇప్పుడు అట్లా లేదు, కంపల్సరీ తాళ్ళు తీసేయాలి, మంచిగా ఎండాలి, మ్యాచర్ చూసేసి 14 లోపు వస్తేనే తీసుకోవాలి, ఇవన్నీ చెప్పారు కదా సార్. అవన్నీ ఏమవుతున్నాయంటే రైతులకు ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. ఇంతకుముందు మేము చైన్ మీద నుంచి తీసుకొచ్చేసే తీసుకున్నారు, ఇప్పుడు మీరు ఇట్లా అంటారు అట్లా అంటారు అని ఒక ఇద్దరిని అట్లా తాళ ఎక్కువ ఉందని రిటర్న్ పంపించేసినాం. తూర్పు పట్టి తీసుకొచ్చారు, మళ్ళీ తీసుకున్నాం. ఈ రైతులతో వచ్చే ఇబ్బంది గదే సార్. ఇంకా ఆన్లైన్ లో అనుకుంటే ఆధార్ మ్యాచ్ లేదు, దానికోసం అని ఒక 3 మెంబర్స్ ఇబ్బంది ఉంది. మిగిలిన వాళ్ళది అందరిది బాగానే నడుస్తుంది. అన్లోడ్ కావట్లేదు, దింపుకోవట్లేదు. అట్లా మాకు కొంచెం వెహికల్స్ పంపడానికి లేట్ అవుతుంది. కొంచెం తాగడానికి నీళ్లు పెట్టినాం, శానిటైజర్ ఉంది, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అయితే మిగిలినాయి వాళ్ళ సార్. ట్యాబ్లెట్ ఎంట్రీ చేసేటప్పుడు రైతు పేరు ఒక చిన్న అక్షరం తప్పున్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న విధంగా తీసుకోవట్లేదు. అది కనీసం తెలుగులో ఇంతకుముందు ఆల్రెడీ ఉంది, అక్కడ ఆధార్ నెంబర్ కొడితే అది తెలుగులో ఉంటే తీసుకోవట్లేదు, మార్చి మళ్ళీ ఇంగ్లీష్లో కొట్టాలి. చిన్న మధ్యలో చిన్న గ్యాప్ ఉన్న విధంగా మనం తక్కువ పెడితే కనీసం అకౌంట్ బుక్లో ఎట్లా ఉందో సేమ్ అట్లే కొట్టాలి. అట్లే కొడితేనే అది సేవ్ అవుతుంది. అంటే ట్రక్ పోయినడమే మళ్ళీ తరోజు ఎంట్రీ చేస్తున్నాం సార్. ట్రక్ షీట్ వస్తుంది సార్, అక్కడ మిల్లర్స్ దగ్గరకు మేమే తెచ్చుకుంటున్నాం. 15 డేస్ కట్లా 15 డేస్ లోపలనే పడతాయని చెప్పినాం సార్. మేమైతే కొంచెం ముందు టెన్షనే ఉండే సార్, ఎట్లా తీసుకుంటాము, ఏం చేస్తాము, తాళ్ళు ఒకరు తెస్తే. కొంచెం పెద్ద రైతులు ఉంటారు కదా సార్, వాళ్ళకి మనం ఏం చెప్పలేము, వాళ్ళ దగ్గర నుంచి ఎట్లనో అని అనుకున్నాము. కాకపోతే వాళ్ళ చేన్ల దగ్గరికే పోయి మ్యాచర్ తీసుకొని పోయి చూసి తాళ్ళు ఉండకూడదు, పట్టిపి ఒకవేళ తాళ్ళు కనిపించినా మాకు అది పట్టిపియాలని చెప్పినాం. సరే అని చెప్పి తూర్పాల పట్టించి 2 రోజులు లేట్ అయినా సరే తూర్పాల పట్టించి తీసుకొని రమ్మని చెప్పినాం. అట్లా చేసిన రైతులు గిట తాళ్ళు ఇప్పటి వరకు ఏం సమస్య లేదు. ఒకవేళ ఒకరు మొండి వాళ్ళు రైతులు ఉంటారు కదా సార్, నేను చెప్పొచ్చిన ఇటంగా ఇటుకొచ్చినాక అట్లా చేస్తే. రైతులు తెచ్చే ధాన్యంలో తాలు అధికంగా ఉందని, కొన్ని చోట్ల రైస్ మిల్లర్లు సరుకు తిప్పి పంపుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ముందుగానే ధాన్యాన్ని తూర్పార పట్టేలా రైతులను కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం FAQ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, అలాంటి వాటిని తిరస్కరించేందుకు వీలు లేదని చెబుతున్నారు. మొత్తం నవాబ్పేట్ మండలం లోపల 17 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 35,000 క్వింటాల వరి ధాన్యం మాత్రం నవాబ్పేట్ మండలంలో కొనుగోలు జరుగుతుందని అంచనా చేయడం జరిగింది. లేట్ ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం, మనకి ఏమైందంటే సంక్రాంతి టైం లోపల నాట్లు వేసుకోవడం వల్ల మనకు ఇప్పుడు 25 ఈ తర్వాత మాత్రమే మనకు ఎక్కువ కోతలకు రావడం జరిగింది. FAQ గైడ్ లైన్స్ అంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ గైడ్ లైన్స్ అనేది, తాలు అనేది 3% ఉండొచ్చు, అలాగే మట్టి కూడా 2% ఉండొచ్చు, తేమ శాతం కూడా చాలా మంది 14% అంటున్నారు కానీ అది 17% వరకు కూడా ఉండొచ్చు. తేమ శాతం 17 కానీ అంతకన్నా తక్కువ లోపల ఎంతైనా ఉండొచ్చు. తర్వాత 6% బెరుకులు కూడా ఉండొచ్చు, అంటే అడ్మిక్చర్స్ అంటే వేరే RNR లోపల 1010 కలవడం అట్లా, అది అవి కూడా ఒక 6% కూడా ఉండొచ్చు. ఇంతవరకు ఉన్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము రిజెక్ట్ చేయడానికి వీల్లేదండి. ఇక్కడ ఈ IKP కింద 112 మంది రైతులు ఉన్నారు. 116 ఎకరాల్లో వరి సాగు చేశారు రబీ కాలానికి గాను. ఇక్కడ 200 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుంది. ఇప్పటివరకు 29 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది, మిగతాది ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నది. ఇప్పుడు మేము హార్వెస్టింగ్ అయిన ఫీల్డ్కి వెళ్ళి అక్కడ మాయిశ్చర్ చెక్ చేసి, మాయిశ్చర్ 17% బిలో ఉంటే వాళ్ళకి టోకెన్ రాసి ఏ రోజు IKP సెంటర్కు తీసుకురావాలనేది వాళ్ళకి ముందుగానే టోకెన్ ఇస్తాము. ఫార్మర్స్ IKP సెంటర్కి వచ్చి వాళ్ళకి చూపెడితే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. అంటే మేము ఫస్టే ఫీల్డ్కి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి తాలు ఏమైనా ఉంటే తూర్పాల బట్టి తీసుకురావమని చెప్తున్నాం. వ్యవసాయ శాఖ సూచనలతో సాగు చేసిన సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.